హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు అండి. ఈరోజు నేను వంటకాలు ఏమి చూపించట్లేదండి మీకు. నేను మాత్రం పోయిన సంవత్సరం అండి చాలా రకాలు చేశానండి, అలాగే ఈ సంవత్సరం కూడా చాలా రకాలు చేసుకుంటున్నామండి. ఈరోజు నేను మాది అపార్ట్మెంట్ అండి, అందుకని మాకు చేసుకోవడానికి వీలు కాక మా చెల్లెళ్ళది మా అపార్ట్మెంట్ పక్కనేనండి హౌసు, అది ఓపెన్ ప్లేస్ అండి, అందుకని మేము అందరం కలిసి ఒక్క చోటే అన్ని పప్పలు వండుకుంటామండి, చాలా వెరైటీ చేసుకుంటామండి మేము పండక్కి. సంవత్సరానికి ఒకసారే కదండి మనం అందరం కలిసి తినేది, అందుకని సంక్రాంతికి బాగా చేసి చూపిస్తారండి. అందుకని నేను మా చెల్లెళ్ళంటికి వెళ్ళిపోతున్నానండి, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇదేనండి మా చెల్లెళ్ళది హౌసు, ఇక్కడే కట్లు పోయి పెట్టుకుని చేసుకుంటామండి. చూద్దరు కానీ వచ్చేసింది. ఇదిగోండి కట్లు పోయి పిండి వంటలకి రెడీ చేసుకుంటున్నానండి. ఇలా రాళ్ళు చేసుకోవటమేనండి. ఇదిగోండి ఇక అండి పిండి వంటలు స్టార్ట్ చేసుకుందామండి, వచ్చేసేయండి. అరిసెలు చేసుకుంటున్నామండి, కారపూస చక్కిడాలు అన్నీ మనకి సంక్రాంతికే కదండి మనం అన్ని వెరైటీ చేసుకునేది, అందుకే నేను అరిసెల దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. నేను తట్మాయన్నీ కూడా నేను చేసి చూపిస్తానండి. అరిసెలు స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకాను బెల్లం 4 కొట్టేసుకున్నాను, ఇలాంటి బెల్లమే తీసుకోండి మీరు, అదే టేస్ట్గా ఉంటుందండి. ఉప్పుగా ఉండే బెల్లం మాత్రం తీసుకోబాకండి. ఇవాళ అన్ని వంటలు చేస్తున్నానండి, వంటకాలు మాత్రం చూపించట్లేదండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్కి మాత్రం నేను చెప్తానండి. పోయిన సంవత్సరం అన్ని వంటకాలు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, అలాగే మీ డౌట్స్లు తీర్చడం కోసం నేను ఇలా కొంచెం చూపిస్తున్నానండి. మా పెద్ద చెల్లెండి, ఈవెన్ బెల్లం 4 కొట్టేస్తుంది చూడండి. అరిసెలు కానీ ఏ పప్పలన్నా కానీ మా పెద్ద చెల్లి నేనే కలిసి అన్నీ చేసేసుకుంటామండి. ఎంతో టైం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుందండి ఈ వంటకమైనా. మీరు కూడా చూసి ఇదివ్వండి, అది పడతాను. ఇంకా చూడు మంట పెట్టు, మంట పెట్టు సరిగ్గా. నీళ్ళు పోయాలమ్మా, నెత్తి మీద అమ్మమ్మని ఎలా తీస్తాడు. మేము ఉతకలా మేము చేసుకోలేమా, మా మనరాలు అందరూ ఉంటాను ఇంకా ఎవరు చెయ్య అసలు. చూడు మా మనవరాలు ఎలా చేసేస్తాందో. కాదులే అమ్మా, నేర్చుకోవాలి కదా అమ్మమ్మలు వంటలన్నీ మీరు, అందుకని మీకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నా. చెప్పు తిరగాలి తిండితో, మరి అంతే మేము చేసుకునే వంటలు కట్లు పొయ్యిల మీద అంటే. చూసావా నేర్చుకోవాలి, మీరంటే చేయలేరనుకో ఇలాంటివన్నీ. మేము చేసుకునేవాళ్ళం వెనక బాగాను మా అమ్మల దగ్గర నుంచి, అన్ని బజారు తిళ్ళేందుకు చక్కగా ఇలా చేసుకున్నారనుకో ఎంత చక్కగా ఒక 10 రోజులు 15 రోజుల వరకు అరిసెలు తినొచ్చు. మీరు బజారు నుంచి తెచ్చుకున్నారనుకో ఏముంటుందమ్మా దానిలో టేస్టు. కదిలి పెడదాంలే సరిగ్గా. ఇదిగో నేను చూపిస్తున్నా చూడు, ఇది ఎలా తిప్పుకోవాలి బెల్లం అంతా.
చూసావా అదిగో అలా మా అమ్మాయి అండి చూడండి ఎంత దర్జీగా కూర్చుందా నేను వంటలు చేసి పెడతా పాకం దిప్పు పాకం దిప్పు అందుకే నేను వచ్చి ఒక్క సెకండ్ మా అమ్మాయి అండి చూడండి పాకం ఎలా తిప్పేస్తుందో పాకం వచ్చిందో లేదో చూసుకుంటున్నానండి ఇంకా కొంచెం రావాలండి గట్టిగా ఉంటేనే బాగుంటాయి అమ్మ అరిసెలల్లాను నవ్వులుతా అంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అరిసి నిలవ కూడా ఉంటాయి ఎక్కువ రోజులు మెత్తబడకుండా కొంచెం మెత్తగా ఉండయి అనుకో అవి కొంచెం రోజులు ఉండా కొద్ది పిండిలాగా ఉంటుంది అన్నమాట మజ్జిగలోనమ్మా కత్తి ప్లేట్లో నువ్వులు వేసుకుని ఆ ప్లేట్లు ఆ దానిలో కసిని మజ్జిగ పోసుకుని కలుపుకుంటే నువ్వు ఆ శనివుడికి బాగా ఉండక అంటుకుంటాయి అన్నమాట అలా చేసుకోండి నవ్వులు తింటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట అలా నువ్వులు అద్దితే ఉడకనిద్దాంలే పాకం బాగాను ఉడకనిద్దాం పోసి వచ్చింది చూడు కింద దించేసి పిండి పోసేద్దాం దించి కింద పెట్టమ్మా గిన్నె కింద పెట్టు కింద పెట్టేసి ఇదిగో నువ్వులు ఇగో నువ్వులు నెయ్యి అమ్మా నువ్వుల ప్యాకెట్ ఓపెన్ చేయమ్మా బంగారం నువ్వులు నీ దగ్గరే ఉన్నాయమ్మా వస్తున్నానమ్మా అదే పాకం మన ఇంట్లో నెయ్యనమ్మా నేను చేసుకున్నా ఇంట్లో పట్టుకో అమ్మా గిన్నె పట్టుకో కదలకుండగాను పోయి సరి చేసుకోమ్మా మూకుడు పట్టేదట్టే మళ్ళీ అట్టి కదలకుండగా కదలకుండగా చూసుకో జరగకుండగా కదులుతుంది మూకుడు పెట్టేసరికి అదంటే గిన్నె బరువుగా ఉంది కాబట్టి కదలదు పోట్ల పిండి కింద అది పట్టుకో అమ్మా గిన్నె పట్టుకో సిందమ్మా గిన్నె పట్టుకో గట్టిగా పట్టుకుంటే తిప్పటానికి అవకాశం ఉంటుంది పోయేవాడికి నొక్కు సిందు
గట్టిగా నొక్కమ్మా. గట్టిగానే నొక్క. పోయి మంట చూడుషా సిందమ్మనే కొంచెం అవతల కూర్చో. ఈ అరిసెలు ఇంతటితో ఆపేస్తున్నామండి. మళ్ళీ హాట్ తయారు చేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి మీకు అన్నీ చూపిస్తానండి. నేను వీడియోని ఆపేస్తున్నానండి ఇంతటితో.